ఎంత అక్కడ ప్లేస్ ఉంది అంకల గోవిందాయ గోపీజల వల్లభాయ పరమ పురుషాయ పరమాత్మ అవయవల భయభయ శత్రునాశయ నాశయ ఓం నమో భగవతే మహాశత్రుసాయ విప్రే జ్వాలాపరీతాయ సర్వరిక్షోపణకరాయ ఓం పట్ పరబ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రారం పట్ స్వాహ సర్వజన నరఘోష పరిహారార్థం పుష్పాన్ భగవన్ సమర్పయామి ధ్రువందే రాజా వరుణో బృహస్పతి అత్యంత అనుకూల సార్ సపోర్ట్ ఎలా వెళ్ళడం వయమృతం దుహారే మదరి దందరిష్టోందరాయ వృషభాయ సహమానాయ మేఘజే జ్యేష్ఠ మధు మద్దుహానాయ రోగం శతమానాయ సర్వలోక సంరక్షణార్థం సర్వజన హితార్థం రాజ్యాధికార ప్రయోపితా సిద్ధ్యర్థం ముహూర్త కాలే సూర్యాదీనాం గ్రహాణం అత్యంత ఆనపూయత ప్రసాద ఫల సిద్ధిరస్తు అశ్వినగోధపుత్రం వీరవంతం గోవందగో నైంద్రే స్వస్తి విష్ణు శ్రీమాన్ భవ ంబోదరం సూర్భగర్ణకం శ్రీచంద్రహరే మానవ హింసీత్యాదే లోకామశ్వంబులు హింజగదు ముందుగా నాకింత గొప్ప బాధ్యతని అప్పగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే మా ప్రభుత్వము ఆరోగ్య విషయంలో హెల్త్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్రీట్మెంట్స్ ప్రజలందరికీ కూడా ఉచితంగా తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ ప్రైమరీ నీడ్.
మరి ఈ ప్రైమరీ నీడ్ని ఎంతో స్పీడీ యాక్సెస్తో చాలా సులభంగా ప్రజలందరికీ కూడా అట్ నో కాస్ట్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందించడమే మా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే మనం చూసుకున్నట్టయితే కొత్తగా చూసుకున్నట్టయితే ఒక 16 మెడికల్ కాలేజెస్ని మనము తొందరలోనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ 16 మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క పార్లమెంట్ పరిధిలో కూడా ఈ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేసుకొని వీటిని దాదాపుగా వచ్చే నెలాఖరులోపు గ్రౌండ్ అయ్యే విధంగా ఏం చేస్తున్నాము, దాని తగ్గట్టుగానే పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే ఏదైతే ఈ హెల్త్ ఈ మెడికల్కి సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అంటే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఒక నాడు నేడు కాన్సెప్ట్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు నాడు నేడు కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్క హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్కి సంబంధించిన విభాగాలన్నింటిలో కూడా ఈ నాడు నేడు కాన్సెప్ట్ ద్వారా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మెరుగుపరుస్తూ, అలాగే నాడు నేడు ద్వారా ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కాదు, అలాగే కావాల్సినటువంటి హెల్త్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్టర్స్ కావచ్చు, ఇంకా హెల్త్ సిబ్బంది ఏదైతే ఉందో మెడికల్ సిబ్బందిని కూడా సరిపడా ఉంచి మంచి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి మన ప్రభుత్వము ముందుకు వెళ్ళడము ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే చూసుకుంటే టెలిమెడిసిన్ సర్వీసెస్ కావచ్చు, అలాగే ఈ మన హెల్త్ సెంటర్స్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, నిన్ననే మీ అందరూ కూడా చూశారు, రాష్ట్రం అంతా కూడా చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఈరోజు నేషనల్ వైడే మనకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ సిస్టము ఒక ఐకాన్ లాగా మనము మారుతూ మనము ముందుకు వెళ్తున్నాము. ఐకాన్ లాగా ఈరోజు నేషనల్కే మనము ఇన్స్పిరేషన్గా మనం ముందుకు వెళ్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా హెల్త్ విషయంలో ఏమాత్రం కూడా హెల్త్కి సంబంధించిన ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా డే వన్ ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ని ప్రజలందరికీ అందించే విధంగా అడుగులు వేస్తున్నారు, ఎంతో ప్రయారిటీని ఇస్తూ ఉన్నారు. మరి అలాగే మనము చూసుకుంటే బేసిక్గా క్యాన్సర్కి సంబంధించి కూడా మన ప్రభుత్వము అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది, అందులో ఎస్పెషల్లీ ఉమెన్ క్యాన్సర్ కూడా బాగా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది. సో ఏదైతే అవేర్నెస్ ఈ క్యాన్సర్కి సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తూ ఉందో ఖచ్చితంగా నా వంతుగా కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని అవేర్నెస్ని మరింత పెంచేలాగా చేపడతాము, కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఈ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా పూర్తిగా చాలా మంచి ట్రీట్మెంట్ని అందేలాగా తొందరలో అందుతున్నటువంటి ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇంకా కూడా మెరుగైన విధంగా అందేలాగా అందుబాటులోకి తీసుకొస్తాము, అందులో ఉమెన్ క్యాన్సర్ గురించి కూడా ఎక్కువ అవేర్నెస్ అండ్ పర్టికులర్గా ఫోకస్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరికీ కూడా తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ ఆరోగ్యశ్రీ. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ నుంచి ఇచ్చినటువంటి సేవల్ని ఎంతగానో గుర్తు చేసుకుంటారు, ప్రజలందరి గుండెల్లో కూడా ఆరోగ్యశ్రీ వల్ల పొందినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఖచ్చితంగా హెల్త్ అనేది ఒక ప్రధాన అంశం మన ప్రభుత్వానికి, దీన్ని ఇంకా బలోపేతం చేస్తూ నేను కావచ్చు, అలాగే మా డిపార్ట్మెంట్, మేమందరం కూడా మైసెల్ఫ్ అండ్ ఆర్ డిపార్ట్మెంట్ టుగెదర్ వి విల్ డెలివర్ గుడ్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్ వాట్ ఎవర్ అవర్ హానరబుల్ సీఎం గారు వ్యూడ్ ఆఫ్ బీయింగ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ హెల్దీ ఆంధ్రప్రదేశ్. సో వాట్ ఎవర్ హీ వ్యూడ్
లైక్ వీ విల్ ప్రూవ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ హెల్దీ ఆంధ్రప్రదేశ్. వీ టుగెదర్ విల్ డెఫినెట్లీ వర్క్ ప్రోగ్రెసివ్లీ టువర్డ్స్ అచీవింగ్ అవర్ హానరబుల్ సీఎం గారుస్ వ్యూ ఇన్ రిగార్డ్స్ టు హెల్త్. సో ఐ టేక్ ఎ మూమెంట్ టు ఇమ్మెన్స్లీ థ్యాంక్ అవర్ హానరబుల్ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ ట్రస్టింగ్ మీ, అండ్ ఐ రియలీ ఫీల్ ప్రివిలేజ్, ఆనర్డ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ టు సర్వ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ థ్యాంక్ యూ ఆల్, విత్ ఆల్ ఆఫ్ యువర్ ఇమెన్స్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ డెఫినెట్లీ వి విల్ వర్క్ టుగెదర్ టు అచీవ్ ద గోల్ అండ్ ఇన్ రిగార్డ్స్ టు హెల్త్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఆల్. మన స్పెషలిస్ట్ డాక్టర్స్కి సంబంధించినటువంటి సాలరీస్ని ఇంక్రీజ్ చేస్తూ మొదటి సంతకం మీద సైన్ చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. 53,000 నుంచి 85,000 వరకు పెంచుతూ ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్ టు మొత్తం డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. Thank you all.